మహిళల ఆసియా కప్ 2024లో భారత జట్టు పాకిస్తాన్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ విజయానంతరం మాట్లాడిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఈ విధంగా చెప్పుకొచ్చారు. మా బౌలర్లు ఓపెనర్లు జట్టుకు విజయాన్ని అందించారు. మెగాటోర్నీలో మొదటి గేమ్ ఎప్పుడు ఒత్తిడితో ఉంటుంది, కానీ మేము దాన్ని జయించాం. మా జట్టు అంతగా గొప్పగా ఆడింది. బౌలింగ్ గురించి చెప్పాలంటే ఆది నుంచే వికెట్లు సాధిస్తూ ప్రత్యర్థిపై చేయి సాధించాం. ఇక బ్యాటింగ్లో అయితే గొప్ప ఆరంభం దక్కింది. స్మృతి మందన, శెఫాలి వర్మకి క్రెడిట్ ఇవ్వాలి. వారిద్దరూ నిర్భయంగా ఆడుతున్నారు. ఇవాళ మా ప్రదర్శన ఎంతో బాగుంది అని హర్మన్ ప్రీత్ కౌర్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 19.2 ఓవర్లో 108 పరుగులకు ఆల్అవుట్ అయింది. పాకిస్తాన్ జట్టులో సిద్రా అమీన్ 35 బంతుల్లో 25 పరుగులు చేయగా ఫాతిమా సహా 16 బంతుల్లో 22 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా రేణుకా ఠాగూర్ 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. పూజా వస్త్రాకర్ 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా శ్రేయాంక పాటిల్ 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో 3 వికెట్లు కోల్పోయి 14.1 ఓవర్లో ఈ లక్ష్యాన్ని ఛేదించింది ఓపెనర్ స్మృతి మందన. 31 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేయగా శివాలి వర్మ 29 బంతుల్లో 1 సిక్సర్ 6 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేశారు.